కంపెనీలు అందులో భాగంగానే మాన్యవర్ కాంచీరామ్ గారు చిత్తచివర్లో ఆయన పోరాటంలో భాగంగా ఈ భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ స్థాపించిన తర్వాత బీసీలను అధికారంలోకి తీసుకురావడం కోసమే బహుజన సమాజ్ పార్టీని ఏదైతే ఆయన మనకి సెలవిచ్చినారో అదే విధంగానే మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుండి యాత్ర ప్రారంభమైనది. అన్ని జిల్లాల్లో యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా నిర్ణయించినటువంటి నిర్ణయం ఏమంటే రేపు రాబోయే 24 ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీలకు 100 స్థానాలు కేటాయించాలనేటువంటి ఒక తీర్మానము. అదేవిధంగా కొన్ని స్థానాలు కానీ మనం గెలవగలిగితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఒక బీసీనే మనం ముఖ్యమంత్రి చేసుకునే స్థాయికి మనం తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయాత్మకంగా ఖచ్చితంగా రేపు మనం తయారైతే ఖచ్చితంగా ఆ విధంగా మనం చేయాలనేటువంటిది ఒక తీర్మానం జరగడం చాలా స్వాగతించాల్సినటువంటి విషయం మిత్రులారా. కాబట్టి మరి మిత్రులారా, మన మాన్యవర్ కాంశీరామ్ గారు కూడా ఆయన రాజస్థాన్ లో ఒక మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని స్థాపించే క్రమంలో మాన్యవర్ కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒకనాడు బీసీలు బీసీ నాయకులైనటువంటి మన మహనీయుల్లో మహాత్మ జ్యోతిబాపూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్, వీళ్ళంతా కూడా బీసీ సమాజానికి చెందినటువంటి నాయకులు. వాళ్ళు మనం సృహలు లేనప్పుడు మనం సృహలేకి తీసుకుని వచ్చి చైతన్యంలోకి తీసుకుని వచ్చి ఎస్సీలను అంతా కూడా రాజ్యాధికారం వైపు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు బీసీలు ఆ సృహను కోల్పోయినారు. తిరిగి మన మహనీయుల యొక్క రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా బీసీలను అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది అనేటువంటిది గుర్తు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి 100 స్థానాలు కేటాయించడం అనేటువంటిది అది దృష్టి పెట్టుకొని చేయడం అనేటువంటిది చాలా గొప్ప పరిణామం. మరి మిత్రులారా, ఈరోజు కర్నూలు లో దాదాపుగా అంత యువకులు ఎక్కువ పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి కర్నూలు జిల్లా ఉంటే ఏదైనా ఫలితాల దిశగా పార్టీ ముందుకు సాగుతుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా క్యాడర్ కూడా చాలా కమిట్మెంట్ గా పార్టీని ముందుకు తీసుకోవడం అనేటువంటిది రాష్ట్రంలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లు, నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి అన్నింటినీ కూడా కడగబెట్టి పెద్ద ఎత్తున మనం ఫలితాల దిశగా, ఎక్కువ ఓట్ బ్యాంక్ తెచ్చే దిశగా వెళ్ళాలని తెలియజేస్తూ మళ్ళీ బెహన్ కుమారి మాయావతి గారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిందో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఖచ్చితంగా ఫలితాలు తీసుకొచ్చినప్పుడే పార్టీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఒక మీరు ఫలితాలు తేనంత వరకు కూడా మీరు ఎంత మాట్లాడినా మామూలు కార్యరూపం దాల్చదు. కాబట్టి మీరు పని చేస్తే ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం, పని చేయకపోతే మనం నినాదాలకు మాత్రమే పరిమితమైతామని ఏదైతే బేజ్ కుమార్ మాయవుతుందో దాన్ని తెలుసుకున్నటువంటి కర్నూలు కార్యవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పనిలో సమాహితమైనందుకు వాళ్ళకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మనం 99.